సర్కారు ఆఫీసర్ల నిర్లక్ష్యం, బ్యాంకు అధికారుల కక్కుర్తి ఫలితంగా ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి చేరిపోయాయి. బ్యాంకు అధికారులు, కేటుగాళ్లు కలిసి ప్రభుత్వ బాండ్లను క్లైమ్ చేసుకుని దర్జాగా సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 100 కోట్లు నొక్కేశారని అంచనా. ముగ్గురు కేటుగాళ్లు ముచ్చటగా 3 బ్యాంకుల్ని ముంచేశారు. బ్యాంకు మాజీ అధికారులైన కామరాజు, థామస్లు ఓ బ్రోకర్తో కలిసి సాగించిన మోసమిది. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ కామరాజు, థామస్లు ఓ బ్రోకర్ బుట్టలో పడి ప్రభుత్వ నిధుల్ని నొక్కేశారు. ఈ ఇద్దరిని డ్రాప్ చేసిన బ్రోకర్ మణిదామోదర్ స్టార్ హోటల్స్కి తీసుకెళ్లి గ్రాండ్గా పార్టీలిచ్చేవాడు, కాస్ట్లీ గిఫ్ట్లు కూడా ఇచ్చేవాడు. దీంతో ఇద్దరు ఆఫీసర్లు బ్రోకర్ లైన్లోకి వచ్చేశారు. చీటింగ్లు చేయడంలో మణిదామోదర్ 4 ఆకులు ఎక్కువే చదివాడు. రాజ్కోట్, ముంబై, అహ్మదాబాద్, కోల్కతాల్లో ప్రభుత్వ సంస్థల పేర్ల మీద పెద్ద సంఖ్యలో బ్యాంక్ అకౌంట్స్ తెరిచాడు. ప్రభుత్వ నిధుల్ని మళ్లించేందుకు ఈ అకౌంట్లను వాడుకున్నాడు. 3 బ్యాంకుల్లోని స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏపీ హౌసింగ్ బోర్డు, ఏపీ పొల్యూషన్ బోర్డులకు చెందిన నిధుల్ని కామరాజ్, థామస్లు డిపాజిట్ చేయించారు. రాజంపేట, ఘట్కేసర్, మహిదీపట్నం బ్యాంకుల్లో మొత్తం 100 కోట్ల నిధులు డిపాజిట్ చేయించారు. అంతవరకు బానే ఉంది. ఆ తర్వాత ఈ నిధులను ప్రభుత్వ అధికారులకు తెలియకుండా ఇతర అకౌంట్లలోకి మళ్లించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలకు చెందిన బ్యాంకులకు నిధులను ట్రాన్స్ఫర్ చేయించారు. కామరాజ్, మాథ్యూస్ ఇళ్లల్లో ఏపీ సిఐడి పోలీసులు జరిపిన సోదాల్లో నిధుల గోల్మాల్ వ్యవహారం బయటపడింది. ఒరిజినల్ బాండ్లలాగే ఉన్నా నకిలీ బాండ్లతో డబ్బుల్ని నొక్కేశారు. మల్కాజ్గిరి బ్యాంక్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఏపీ అధికారులు అప్రమత్తమై ఖాతాల్ని పరిశీలిస్తే తెలంగాణలోని ఘట్కేసర్, మైదీపట్నం, ఏపీలోని రాజంపేట బ్రాంచీల్లో గోల్మాల్ జరిగిందన్న విషయం బయటపడింది. ఈ మొత్తం స్కామ్లో మణిదామోదర్ కీలకంగా వ్యవహరించాడు. హవాలా బ్రోకర్ రమేష్ సాయంతో నిధులను మళ్లించారు. తన అకౌంట్లోకి వస్తే 30% ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని, నీ అకౌంట్లోకి వచ్చిన డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. 2% చొప్పున కమిషన్ ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ స్కామ్కు సంబంధించి మొత్తం 9 మందిపైన ఏపీ సిఐడి అధికారులు కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. బ్యాంక్ అధికారులైన కామరాజు, మాథ్యూస్తో పాటు మరో 4 వైశ్య బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులున్నారు. వీరంతా కలిసి 100 కోట్ల రూపాయల నిధుల్ని కాచేశారని సిఐడి అనుమానిస్తోంది.